హలో అండి. సో ఇవాళ మనం సూసైడ్ అనే టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేది మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. దాదాపు నిన్నటి నుంచి ఎక్కడ చూసినా అయితే డిస్కషన్ నడుస్తుంది. అండ్ సుశాంత్ సింగ్ సూసైడ్తో వచ్చే చాలా ఎఫెక్ట్ అయ్యాం మేమంతా. అంటే ఫ్యాన్ మనం ఏం ఫ్యాన్స్ అని కాదు, బాగా తెలుసు అని కూడా కాదు. చాలా యంగ్ అండ్ డైనమిక్ పర్సన్, చాలా మంచి సక్సెస్లో ఉన్నవాడు, మంచి డబ్బు ఉన్నవాడు, టాలెంట్ అన్నీ ఉన్నవాడు, ఎందుకు ఇలా చేశాడు అనే దాని గురించి అందరు చాలా ఇంప్రెస్ అయ్యారు. సో చాలామంది మాట్లాడుతున్నది ఏంటంటే, టాక్ టు సమ్వన్, మీకు డిప్రెషన్లో ఉంటే టాక్ టు సమ్వన్, అండ్ వీఆర్ హియర్ టు టాక్ అని చాలామంది చెప్తున్నారు. చాలా మంచి విషయం. సో మనం మనతో వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం వాళ్ళలో ఏం చూడాలి, వాళ్ళు నిజంగా సూసైడ్ అవుతున్నారా లేదా అనేది మనం ఎలా అసెస్ చేయాలి అనేది మనకు తెలియడం కూడా చాలా ముఖ్యం. అందుకే అర్థం కావడం కోసం తయారు చేస్తున్నాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం నాన్ జడ్జ్మెంటల్గా ఉండాలి. నాన్ జడ్జ్మెంటల్ అంటే మీరు అందరూ కనిపించిన ప్రతి ఒక్కరి జడ్జ్ చేస్తారని కాదు. ఎందుకంటే చాలామంది ఇలాంటి స్టేటస్ పెడుతున్నారు, ఏంది ఈ కాలంలో బాగా ఆశ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, పరుగు ఎక్కువైపోయింది, అత్యాశ వల్లనే అన్నిటికోసం పరిగెత్తి ఇలా చేస్తున్నారు, తృప్తి అనేది లేకుండా పోయింది, చాలా చిన్న చిన్న వాటికే డిప్రెస్ అయిపోతున్నారు, చిన్న చిన్న వాటికి సూసైడ్ దాకా వెళ్తున్నారు, ధైర్యంగా ఉండట్లేదు లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంతా కరెక్టే కావచ్చు, కానీ మీకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే ఎవరైనా మీ ముందు ఓపెన్ అప్ అవ్వడానికి చాలా సంకోచిస్తారంటే, మీరు ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఎవరైతే సూసైడల్గా ఉన్నారో, వాళ్ళని మీరు మీకు తెలియకుండానే జడ్జ్ చేస్తున్నారు. ఏమని? సో ఏమని అంటే, మీరు హెల్ప్ తీసుకునే వాళ్ళను వీక్ పీపుల్, అంటే కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోలేని వాళ్ళు, లేదా చిన్న చిన్న వాటికే చాలా కంగారు పడేవాళ్ళు అని మీరు అనుకుంటారు. అలా మీరు జడ్జ్ చేస్తారేమో అని మీ దగ్గర వాళ్ళు సంకోచిస్తారు. సో మనుషులకి ఎవరికి అట్లా జడ్జ్ చేయబడడం అంటే వీక్ పర్సన్గా గుర్తించబడడం ఇష్టం ఉండదు. సో అట్లా ఎప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి, ఎవరి ముందు కూడా ఇవ్వకండి. ఏంటి కేవలం అదేంటి ఇలాంటివి చిన్న చిన్న విషయాలకు తట్టుకోలేని వాళ్ళు, ఎంతోమంది ఎన్నో కష్టాలు పడ్డారు, ఇప్పుడు ఎంత చిన్న వాటికే సూసైడ్ చేసుకుంటున్నారు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. అలాంటి ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు మీ ముందు ఓపెన్ అవ్వలేరు. సో నెక్స్ట్ ఏంటంటే, మనం ఎట్లా గుర్తించాలి నిజంగా మీ ముందు ఎవరైనా ఓపెన్ అప్ అయితే ఎలా గుర్తించాలి? ఏంటి అంటే, చాలా రోజులుగా ఎవరైనా డల్గా ఉన్నా, వాళ్ళ పర్సనాలిటీలో చేంజ్ వచ్చినట్టు, లోన్లీనెస్ని ఇష్టపడము, ఏ పని చేయడానికి మోటివేషన్ లేకపోవడము, ఏది ఇంట్రెస్టింగ్ వస్తు విషయం చెప్పినా కానీ ఏం చేస్తాంలే, దాంట్లో ఏముందిలే అన్నట్టు ఉండడము, ఇది ఇలాంటివి డిప్రెషన్కి సరిగ్గా తినకపోవడము, బరువు తగ్గడము, లేదా చాలా ఎక్కువగా తినడము, బరువు పెరగడము, నిద్ర సరిగ్గా పోకపోవడము, ఇలాంటివన్నీ డిప్రెషన్కి సంబంధించిన లక్షణాలు. ఇలాంటివి కొన్ని రోజుల పాటు ఉంటే అది గుర్తించాలి. సో ఇవన్నీ కూడా సూసైడ్కి ఇండికేషన్ కాదు, ఇవన్నీ డిప్రెషన్కి. సో సూసైడల్ పీపుల్ ఎలా ఉంటారంటే, ఇన్ని రోజులు డల్గా ఉండి కామ్గా ఉండి ఎవరిలో అయినా సడన్గా కామ్నెస్ వచ్చిందనుకోండి, ఇన్ని రోజులు సడన్గా వరీడ్గా ఉండి చాలా కంప్లైంట్స్ చేసుకుంటూ, అంటే నాకు లైఫ్లో ఇది బాగాలేదు ఇది బాగాలేదు అని కంప్లైంట్ చేసుకుంటూ సడన్గా వాళ్ళు కామ్ అయిపోయి, లేదు నా జీవితం మొత్తం సెట్ అయిపోయింది, నాకు తెలిసిపోయింది పరిష్కారము, ఏం చేయాలో ఇంకా నాకు తెలుసు, నన్ను ఏ కష్టం ఇంకా భయపెట్టలేదు అని సడన్ కామ్నెస్ వాళ్ళు వస్తే కొంచెం అనుమానించాలి. అలానే సడన్గా పర్సనాలిటీలో చేంజ్ వస్తే, అంటే ఇన్ని రోజులు వాళ్ళకి ఇష్టమైన పని చేయడానికి కూడా ఏం ఇంట్రెస్ట్ చూపించకపోవడము, సరిగ్గా తయారవ్వకపోవడము, సరిగా హైజీన్ సరిగ్గా లేకపోవడం లాంటివి చేసి సడన్గా ఏదో ఒక రోజు కొత్త కొత్త బట్టలు వేసుకోవడము, చాలా ఆనందంగా అందరిలో కలవడము, చాలా ఆనందంగా ఉన్నాను అని చూపించుకోవడానికి ప్రయత్నం చేయడం, అంటే సడన్ చేంజ్ ఆఫ్ పర్సనాలిటీ లాంటి అప్పుడు కూడా అనుమానించాలి. ఒకటి సడన్గా కామ్నెస్ వచ్చినా, ఇంకోటి సడన్ చేంజ్ ఆఫ్ పర్సనాలిటీ వచ్చినా చేయాలి. ఇంకోటి సడన్గా ఎక్కువ రిస్క్ టేకింగ్ బిహేవియర్, అంటే చాలా ఖరీదు పెట్టి బట్టలు కొనుక్కోవడము, చాలా ఖరీదు పెట్టి వాళ్ళకి ఇష్టమైన తిండి తినడము, లేదా ఏదైనా రిస్కీ పనులు చేస్తూ నన్నేం చేయలేదు లే చావు నా జోలికి రాదు టైప్లో మాట్లాడము, అంత రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఉన్నా కానీ లైఫ్ అంటే పెద్ద లక్ష్యం లేదేమో అని అనుకోవాలి. నెక్స్ట్, ఎవరైనా సూసైడ్ గురించి మాట్లాడినా ఫ్రీక్వెంట్గా, లేదా సూసైడ్ గురించి సెర్చ్ చేసినా, లేదా జనరల్ టాపిక్స్లో కూడా ఓకే ఇలా చచ్చిపోతే పెద్ద నొప్పి ఉండదు కదా, ఇలా చచ్చిపోతే చాలా టార్చర్ ఉంటుంది కదా, లాంటి జనరల్గా చావును ఇంక్లూడ్ చేస్తూ మాట్లాడినా, నేను చెప్పేది ఏంటంటే, ఎవరు దీని గురించి మాట్లాడినా మనం యాంగ్రీస్ అయిపోవాలని కాదు, కానీ మీరు కొన్ని రోజులుగా వాళ్ళ ప్రవర్తన గమనిస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మీకు ముందు నుంచి డిప్రెషన్లో ఉన్నట్టుగా అనిపించినా ఏదైనా అయినా, ఇలాంటి సంభాషణలో ఊరికే తరచుగా వస్తూ ఉంటే మాత్రం చూడాలి. అలానే
ఇంటర్నెట్లో సెర్చ్ చేయడము, ఎట్లా నొప్పి లేకుండా చచ్చిపోవచ్చు, లేకపోతే ఎలాంటి ట్యాబ్లెట్స్ తీసుకుంటే చచ్చిపోతారు, లాంటి ఎవరైనా సెర్చ్ చేస్తున్నట్టు చూసినా అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చావు గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు చచ్చిపోరు, సూసైడ్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయరు. అలానే సూసైడ్ అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఆల్రెడీ మాట్లాడుంటారు, ఎవరు గుర్తించలేదని కూడా కాదు. బట్ చాలాసార్లు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు సూసైడ్కి ఎక్కువ రిస్క్ ఉంటారు. ఎవరంటే ఓల్డ్ పీపుల్, ఎవరిలో అయితే భార్య లేదా భర్త రీసెంట్గా చచ్చిపోయిన వాళ్ళున్నా, లేదా ఇంతకుముందు సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు, మల్టిపుల్ సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలానే ఫ్యామిలీలో ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసిన రిస్క్ ఉన్నా, అలానే ఎవరికైనా చాలా రీసెంట్గా చాలా పెద్ద స్ట్రెస్ అయినా, ముందు ఫిజికల్ ఆర్ ఎమోషనల్ అబ్యూస్ చాలా ఎక్కువ జరిగి ఉన్నా, అన్మ్యారీడ్ వాళ్ళు, అన్ఎంప్లాయిడ్ అండ్ సింగిల్ అండ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలానే లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఏదైనా, అంటే ఇంత దీనికి క్యూర్ లేదు అనే టైప్ ఇల్నెస్, అంటే క్యాన్సర్ కానీ ఎయిడ్స్ కానీ ఉన్న వాళ్ళు, చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు, లేదా పెరాలిసిస్, అంటే దీని నుంచి ఇంకా క్యూర్ లేదు అని తెలిసిన డిసీజెస్ ఏమైనా ఉన్నా అలాంటి వాళ్ళు, ఇంపల్సివ్ అంటే సడన్గా ర్యాష్ డెసిషన్స్ తీసుకుని దాని మీద యాక్ట్ చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏం చేయొచ్చు ఇలాంటి వాళ్ళ సందర్భాల్లో ఉంటే, ఫస్ట్ థింగ్ నేను ముందే చెప్పినట్టు నాన్ జడ్జిమెంటల్గా ఉండండి. ధైర్యం చెప్పడం అంటే జస్ట్ మామూలుగా చెప్పింది విని నువ్వు పాజిటివ్గా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పడం కాదు. ఎందుకంటే బీపీ ఉన్న వాళ్ళకి మీరు మందిచ్చి మందులు వేసుకోమని చెప్తారు, కానీ బీపీ ఉన్న వాళ్ళకి నువ్వు ధైర్యంగా ఉంటే బీపీ తగ్గిపోతుంది అని చెప్పరు కదా. సో డిప్రెషన్ కూడా ఒక డిసీజ్ అని అందరూ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమండి. మనిషి ఎంత ఘోరంగా ధైర్యంగా ఉన్నా, ఎంత పాజిటివ్ ఉన్న వాళ్ళైనా డిప్రెషన్ చాలా మార్చేస్తుంది వాళ్ళని. సో నాన్ జడ్జిమెంటల్గా ఉండండి, వాళ్ళకి ఉపయోగపడే సలహాలు ఇవ్వండి. అండ్ ఫోర్స్ఫుల్ పాజిటివిజం వద్దు, ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, డిప్రెస్ అవ్వడం అనేది కూడా సహజం అన్నట్టుగానే బిహేవ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే, సూసైడ్ గురించి మాట్లాడితే వాళ్ళకు లేని ఐడియాస్ వస్తాయేమో లాంటి ఆలోచన చేయకండి. మీకు ఎవరైనా చాలా డిప్రెస్డ్గా ఉంది, చావు గురించి తరచుగా మాట్లాడితే వాళ్ళని క్లియర్గా అడగండి, మీకు ఇట్లాంటి సూసైడల్ ఆలోచనలు వస్తున్నాయా అని అడగండి. అండ్ వాళ్ళని సరిగ్గా గైడ్ చేయండి. మన దేశంలో చాలా సూసైడల్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో సూసైడ్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, లేదా సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు ఎంతోమంది అవైలబుల్గా ఉన్నారు. సో అడగండి, అడగడం వల్ల ఎప్పుడు కూడా సూసైడ్ రిస్క్ పెరగదు. అలానే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది వీక్నెస్కి సైన్ కాదు, ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది యాక్చువల్గా చాలా స్ట్రెంగ్త్. అంటే ఇలాంటి సమాజంలో బయటకు వచ్చి నాకు ప్రాబ్లం ఉందని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి, దట్స్ అ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పండి. ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ చాలా ముఖ్యము. ఎట్ ద సేమ్ టైం ఓన్లీ సపోర్ట్తో ఏమీ అవ్వదు డిప్రెషన్లో. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. అలానే ఫ్రీక్వెంట్ ఇంపల్సివ్ బిహేవియర్ ఉన్న వాళ్ళలో, ఇలాంటి రిస్క్ ఉన్న వాళ్ళను ఒక కన్ను వేసి ఉంచాలి ఫ్యామిలీ అందరూ కలిసి, లేదా ఫ్రెండ్స్ కూడా వాళ్ళని కొంచెం మానిటర్ చేయాలి. మానిటర్ చేయడం లాంటివి ఏంటంటే రిస్క్ చాలా తగ్గిపోతుంది. మనం క్షణక్షణం ఎలాగో వాళ్ళని కనిపెట్టుకుని ఉండలేము, అట్ ద సేమ్ టైం కొంచెం మానిటరింగ్ తోటి రిస్క్ చాలా తగ్గించవచ్చు. ఇది మాత్రం మనం చేయగలం. అట్ ద సేమ్ టైం ఇవన్నీ చేసినా కూడా కంపల్సరీ మనం ప్రివెంట్ చేయగలుగుతామా అంటే మనం చేయలేము, కానీ ఇవన్నీ చేయడం వల్ల రిస్క్ చాలా తగ్గిపోతుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి.